ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో మంచి స్వింగ్ లో ఉన్న గ్లోబల్ కంపెనీ టెస్లా ఇప్పుడు ఆ సంస్థ ఏపీ వైపు చూస్తోందా అనంతపురం జిల్లాలో టెస్లా ప్లాంట్ రాబోతోందా ఇటువంటి ఆశలే రేకెత్తిస్తోంది మంత్రి లోకేష్ అమెరికా టూర్ 10 ఏళ్ల కిందటే టెస్లా కోసం ట్రయల్ చేశాం ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం నాకైతే హోప్స్ ఉన్నాయి అంటున్నారు మంత్రి లోకేష్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ యుఎస్ టూర్ నుండి చాలానే ఇచ్చారు మంత్రి లోకేష్ ఎన్నికలకు ముందు ఏప్రిల్లో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు ఐటీ మంత్రి లోకేష్ దాని గురించి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ 2015 లోనే టీడీపీ ప్రభుత్వం టెస్లా తో టచ్ లో ఉందని ఆ పరిచయాన్ని ఇప్పుడు ఏపీ అభివృద్ధికి ఉపయోగించుకుంటామని చెప్పారు దానికి సంబంధించి యుఎస్ టూర్ లో లోకేష్ ఎక్సర్సైజ్ షురు చేశారు ఆస్టిన్లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై చర్చించారు చంద్రబాబు నేతృత్వంలో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు మంత్రి లోకేష్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ రెన్యూవబుల్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ రంగాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని టెస్లా లాంటి టాప్ గ్లోబల్ కంపెనీల సహకారం కావాలని కోరారు మంత్రి లోకేష్ టెస్లా ఈవీ తయారీ బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు ఏపీలోని అనంతపురం జిల్లా అనువైన ప్రదేశంగా ఉంటుందని గుర్తు చేశారు లోకేష్ ప్రతిపాదనపై టెస్లా సీఎఫ్ఓ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది ఎలక్ట్రిక్ వాహనాలు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ బ్యాటరీ స్టోరేజ్ లో తాము గ్లోబల్ లీడర్ గా ఉన్నామని బ్యాటరీ పవర్ స్టోరేజీ పరికరాలు సోలార్ ప్యానెల్స్ సోలార్ షింగిల్స్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ మోడల్ 3 పవర్ వాల్ ఇలా అనేక ఉత్పత్తుల ద్వారా ఇంధన రంగంలో స్థిరపడ్డామని చెప్పారు టెస్లా ఫైనాన్షియల్ చీఫ్ వైభవ్ తనేజా తర్వాత డాలస్ లో పెరోట్ గ్రూప్ చైర్మన్ రాస్ పెరోట్ తో భేటీ అయ్యారు మంత్రి లోకేష్ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ డేటా సెంటర్ ఎనర్జీ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న పెరోట్ గ్రూప్ 27,000 ఎకరాల మాస్టర్ ప్లాన్ కమ్యూనిటీ అలయన్స్ టెక్సాస్ ను అభివృద్ధి చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది ఈ తరహా పారిశ్రామిక లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీర ప్రాంతం అక్కడి వాతావరణం అనువైందని చెప్పారు మంత్రి లోకేష్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించాలని పెరోట్ జూనియర్ వివరించానన్నారు అంతకుముందు ఆస్టిన్ ఎయిర్పోర్ట్ లో లోకేష్ కు ఘన స్వాగతం లభించింది గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు లోకేష్ ను కలిశారు 3 రోజులుగా అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ఏవియేషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యుఎస్ టూర్ వేశారు లోకేష్